ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అర్జెంటీనా సారథిగా ఫిఫా వరల్డ్ కప్ 2022ను గెలిపించిన మెస్సీ అనంతరం టోర్నీలో అత్యుత్తమ ప్లేయర్ కు అందించే గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో మెస్సీ అత్యుత్తమంగా ఆడాడు. మొత్తం 7 గోల్స్ నమోదు చేయడంతో పాటు 2 కీలకమైన అసిస్ట్లు కూడా అందించాడు. దీంతో అతనికి ఈ అవార్డు దక్కడం ఎవరిని ఆశ్చర్యపరచలేదు. ఈ గోల్డెన్ బాల్ అవార్డు దక్కడం మెస్సీకి ఇది వరుసగా రెండోసారి. గతంలో 2014లో కూడా వరల్డ్ కప్ లోని మెస్సీ అత్యద్భుతంగా రాణించాడు. ఆ టోర్నీలో కూడా అర్జెంటీనా ఫైనల్ చేరింది, కానీ జర్మనీ చేతులను ఓడి రన్నర్అప్ టైటిల్ తో సరిపెట్టుకుంది. ఆ ఏడాది అత్యుత్తమ ఫామ్ కనబర్చిన మెస్సీకి గోల్డెన్ బాల్ దక్కింది. ఇప్పుడు మరోసారి అతను ఈ అవార్డును అందుకున్నాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలో ఒక ప్లేయర్ ఇలా 2 సార్లు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకోవటం ఇప్పటి వరకు జరగలేదు. దీంతో మెస్సీ అరుదైన ఘనతను సాధించాడు. ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాకు మెస్సీ అదిరి ఆరంభం అందించాడు. ఆట మొదలైన 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. దాన్ని మెస్సీ గోల్ గా మలిచాడు. ఆ తర్వాత డి మరియా కూడా మరో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా ఆరంభంలోనే 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఎంబాపే వరుసగా 2 గోల్స్ చేసి మ్యాచ్ ను డ్రా చేశాడు. దీంతో ఎక్స్ట్రా టైమ్ కు వెళ్లింది మ్యాచ్. ఆ సమయంలో కూడా మెస్సీ మరో గోల్ చేయగా ఎంబాపే మరోసారి స్కోర్లు సమం చేశాడు. చివరకు పెనాల్టీ కిక్లలో మాత్రం ఫ్రాన్స్ సత్తా చాటలేకపోయింది. దీంతో 4-2 తేడాతో అర్జెంటీనా ఈ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.